ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించండి. అనేకమైన మంది ఆత్మీయతలు తెరవ చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఎండిపోయిన ఎముకలు జీవించగలవా అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు యెహెజ్కేలు గ్రంథం 37:1-2 చదువుతాం, చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో అనేక మంది క్రైస్తవులు అదే పరిస్థితిలో ఉన్నారు. నేను 14-15 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను. చాలామంది సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, పిల్లల సమస్యల్లో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అపవాది కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. 3వ వచనం నుంచి, ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చూడండి, జీవితం మీద ఏ ఆశ లేక నిరాశలో, ఇంకా నా జీవితానికి ఎటువంటి అవకాశం లేదు, జీవితంలో ఎటువంటి దారి లేదు, ఎండిపోయిన స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అప్పుడేమైందో తెలుసా? 10వ వచనం ఇలా ఉంటుంది, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఎండిపోయిన స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో, ఇక జీవితంలో ఏం చేయలేనన్న పరిస్థితి నుంచి వాళ్ళు లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఈ మాటలు, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకంతో నేను పలుకుతున్నాను. మీరు గనక సమస్యల్లో ఉన్నట్లయితే, మీ జీవితం గనక ఎండిపోయిన పరిస్థితిలో ఉంటే, మీ కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు ఉంటే, అనేకమైన సమస్యలు ఉంటే, బైబిల్లో ఏం రాయబడిందంటే, దేవుడు ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. దేవుడు సమస్త సృష్టిని ఎలా సృజించాడంటే, తన వాక్కు చేత సృజించాడు. అంతేకాకుండా దేవుడు తన సృష్టిని ఎలా నడిపిస్తున్నాడంటే, తన వాక్కు చేత నడిపిస్తున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అలాగే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, జీవ మరణములు నాలుక వశము. మనం యేసు నామములో మాట్లాడినప్పుడు, యేసు నామములో ఆశీర్వాదాన్ని పలికినప్పుడు దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. దేవుడు నాకు ఆ అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకముతో నేను మాట్లాడుతున్నాను, మీరు విశ్వాసంతో ఏకీభవించండి. యేసు నామంలో మీరు స్వస్థత నొందుదురుగాక. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. మీరు విశ్వాసంతో ఏకీభవించండి. దేవుని యొక్క మాట అద్భుతమైన కార్యాలను చేస్తుంది. దేవుని యొక్క మాట మీ బంధకాల నుంచి మిమ్మల్ని విడిపించేస్తుంది. అభిషేకము అపవాది కాడిని విరగ్గొడుతుంది. యేసు ప్రభు చేసిన పరిచర్య అదే. ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తి చేత నింపబడి మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. దేవుడు నన్ను అభిషేకించాడు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అన్నమాట. యేసు నామంలో నేను పలికాను. ఎప్పుడైతే నేను యేసు నామంలో పలికానో, దేవుని యొక్క అభిషేకం పనిచేస్తుంది. అభిషేకము అపవాది కాడిని విరగొడుతుంది, బంధకాల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది. మీరు విడుదల పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వారికి ప్రకటించినట్లు మనకి సువార్త ప్రకటించబడిను గాని, వారు వినిన వారితో కలిసి విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆ సువార్త వారికి నిష్ప్రయోజనమాయను. ఎందుకు దేవుని కార్యాలు జరగవంటే, వాళ్ళు సువార్త విన్నారు కానీ దేవుని మటుకు విలువ ఇవ్వాలి, నమ్మాలి.
దేవుని మాటకు విలువ ఇవ్వాలి. నువ్వు నమ్మినప్పుడు, నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తావో, దేవుని యొక్క వాక్ నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. నువ్వు బంధకాల నుంచి విడుదల పొందుతావు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు అదే చెప్పాడు కదా, యెహెజ్కేలుతో ఏమంటాడు, ఏమని మాట్లాడమంటాడు, మళ్ళీ ఒకసారి మీకు చదివిస్తాను. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. సమస్యల్లో, బంధకాల్లో, అపవాది కాడి కింద ఉన్నవారులారా, యెహోవా మాట ఆలకించండి. ఏమన్నారో తెలుసా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుని ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అది కొత్త నిబంధనలో రాయబడింది, అపొస్తల కార్యములో 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక యెరూషలేములోను, యూదయ, సమరయా దేశమందంతటను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. దేవుని ఆత్మ వచ్చిందంటే మీరు పైనుంచి శక్తిని పొందుకుంటారు. పైనుంచి ఎప్పుడైతే శక్తిని పొందుకుంటారో, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తారో, అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తారు, అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు, ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తారు, జిగటగల ఊబి నుంచి బయటకు వచ్చేస్తారు, పెంట్ల కుప్ప మీద నుంచి పైకి లేవనెత్తుతారు. దేవుడు మీరు విడుదల పొందటమే కాదు, మీరు మహాసైన్యమై నిలుస్తారు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మీలో పనిచేస్తుంది. అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తారు, అనేక మంది సమస్యల నుంచి విడిపిస్తారు. అది కదా దేవుని యొక్క ఉద్దేశం. మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం చాలా గొప్పది. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన పట్ల దేవుడు అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు బంధకాలు తెగిపోతాయి, అడ్డుగోడలు కూలిపోతాయి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలుతుంది, యోర్దను నది దారి ఇస్తుంది. అన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను అనుకోవద్దు. అందుకే యేసుప్రభు శిష్యులతో అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేచి ఉండండి. వాళ్ళ ముందు ఒక గొప్ప పరిచర్య ఉంది, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించాలి. అది వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ శక్తితో అవదు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడు శిష్యులు ఉన్న పరిస్థితుల్లో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ శక్తితో వాళ్ళు ఏం చేయలేరు. యేసుప్రభుకు ఆ విషయం తెలుసు. యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతోనూ, శక్తి చేత నింపబడి ఆయన మేలు చేయుచు, అపవాది చేత పిడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన పైనుంచి శక్తిని పొందుకొని అపవాది బంధకాల నుంచి జనాలను విడిపిస్తూ, స్వస్థపరుస్తూ, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతూ ఆయన సంచరించాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తర్వాత శిష్యులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఏమంటాడంటే, మీరు వేచి చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. వాళ్ళు వేచి చూచారు, 120 మంది మేడగదిలో ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసా, ఇజ్రాయెల్ గవర్నమెంట్లో 120 మంది ఉంటారు. ఆ 120 మంది మేడగదిలో ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, దేవుడు ఒక కొత్త గవర్నమెంట్ని భూమి మీద ఏర్పాటు చేశాడు. ఆ గవర్నమెంట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అపవాది బంధకాల్లో నుంచి జనాల్ని విడిపిస్తూ, వాళ్ళని దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొచ్చి, వాళ్ళు ఫలించి ఆశీర్వదించబడి, అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తూ, ఆదాము అవ్వ ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి మనం పొందుకోవాలి, దేవునితో సమాధాన పరచబడాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దానికి దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతామో, మొత్తం మన జీవితం, మన పరిస్థితి మారిపోతుంది. నాకెవరు ఇదని చెప్పొద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను మిమ్మల్ని ఒంటరిగా, నేను అనాథలుగా మిమ్మల్ని విడువను. దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనదేది లేదు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37:11 చూసినట్లయితే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామే అని అనుకునిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చెదను. చూసారా దేవుడు ఏమంటున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలు ఏంటంటే, ఇజ్రాయేలీలంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోయాం, మాకు ఏ అవకాశం లేదు, మా పరిస్థితులు అయిపోయింది. ఇప్పుడు కూడా చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మా ఆశ విఫలం అయిపోయింది, మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం, ప్రార్థన చేశాం, ఏంటి మా పరిస్థితి, అసలు మాకేదైనా విడుదల ఉందా, మాకేదన్నా ఆశీర్వాదం ఉందా అని చెప్పి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభు ఒక యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడున్న వాళ్ళతో, ఇప్పుడు సమస్యల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, ఏ ఆశ లేక ఎదురు చూస్తున్న వారితో దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రభు ఒక యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా అంటే దేవుని ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, మిమ్మల్ని సమాధుల్లో నుంచి బయటకు రప్పించి పాలు తెల్లు ప్రవహించే దేశంలోకి నేను తీసుకువెళ్తాను, సమృద్ధిలోకి తీసుకువెళ్తాను, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, మీరు బంధకాల నుంచి విడుదల పొందుతారు, మీరు విడుదల పొందటమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడాలి. దేవుడు ఎప్పుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడంటే, ఇలా శక్తివంతంగా వాక్య పరిచర్ చేస్తున్న పరిచర్లకు మనం ఆర్థికంగా సహకరించాలి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తామో, మనం పరిచర్కు ఆర్థికంగా సహకరిస్తామో, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు, దేవుడు మనల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు. ఇంతకీ దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఇప్పుడు సునామీలా గొప్ప ఉద్యమం రాబోతుంది, ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉద్యమం రాబోతుంది. సంబంధించి బైబిల్లో ఒక విషయం ఉంది, ఇజ్రాయేలీయులు యోర్దాను నది దాటి వెళ్ళేటప్పుడు, అంటే పాలు తెల ప్రవహించే దేశానికి వెళ్ళేటప్పుడు, అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, నిబంధన మందసానికి 2000 అడుగులు దూరంలో ఉండి వెళ్ళమని చెప్పి రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, యాజకులు నిబంధన మందసాన్ని తీసుకువెళ్తున్నప్పుడు యోర్దాను నది వాళ్ళకి దారినిస్తుంది, ఆరిన నెలలను వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ నిబంధన మందసానికి, నిబంధన మందసం అంటే దేవుని యొక్క మహిమ ఉంది, ఆ దానికి 2000 అడుగుల దూరంలో వెళ్ళమని చెప్తారు. అది ప్రొఫెటిక్గా అక్కడ రాయబడి ఉంది. ఆ మాటను దేవుడు ఎందుకు రాపించాడంటే, యేసు ప్రభు వచ్చిన 2000 సంవత్సరాల తర్వాత మనం పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశిస్తాం. నిబంధన మందసానికి 2000 అడుగుల దూరంలో వాళ్ళు పాలు తేలు ప్రవహించే దేశంలోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాల తర్వాత, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించి 2000 సంవత్సరాల తర్వాత మనం పాలు తేలు ప్రవహించే దేశంలోకి వెళ్తాం. అంటే గొప్ప ఉద్యమం రాబోతుంది, సునామీల ఉద్యమం రాబోతుంది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఆది సంఘం యొక్క మహిమ కంటే కడవరి సంఘం యొక్క మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయంటే దేవుడు చేపిస్తాడు. దేవుడు అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చి, తర్ఫీదిచ్చి లేవనెత్తుతున్నాడు. ఉదాహరణ నన్ను చూడండి, నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్న గ్రామంలో పరిచయం చేస్తున్నాను. దేవుడు తన ఆత్మచేత నింపాడు, అభిషేకించాడు, అనేకమైన విషయాలు నాకు బయలుపరిచాడు. ఇలా దేవుడు అనేక మందిని, లెక్కలేనంత మందిని బయటకు తీసుకొస్తున్నాడు తన అభిషేకంతో నింపి. ఎందుకంటే గొప్ప ఉద్యమం రాబోతుంది, సునామీలా ఉద్యమం రాబోతుంది. ఎండిపోయిన స్థితిలో ఉన్నవారితో దేవుడు మాట్లాడుతున్నారు, మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు, జీవోత్సవాల్లో మీరు బతకాల్సిన అవసరం లేదు, చీకట్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు, అయ్యో నా పరిస్థితి ఏంటి అంటూ మీరు ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఆ పరిస్థితి చూడండి ఒకసారి, మత్తయి సువార్త 4:12-16, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడు మనం గమనిద్దాం. జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలలియాయు, చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశాల్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు, మరణ ప్రదేశాల్లో మరణ ఛాయల్లో కూర్చుని ఉన్న వారికి అసలు ఏ ఆశ లేదు, జీవితంలో కృంగిపోయి, విసికి వేసారిపోయి, నా జీవితం ఇంతే, నా జీవితం మారదన్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశ వచ్చింది. ఇప్పుడు మళ్ళా రాబోతుంది గొప్ప సునామీల ఉద్యమం రాబోతుంది. దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఆ పరలోక సైన్య సమూహానికి, అపవాది సైన్య సమూహానికి మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది. అది 2023 ఆగస్టు 12 దేవుడు నాకు చూపించిన దర్శనం. ఆ యుద్ధం జరిగిన తర్వాత దేవుని యొక్క సైన్య సమూహం, పరలోకం యొక్క సైన్య సమూహం అపవాది సైన్య సమూహాన్ని నిర్మూలించడం జరుగుతుంది. ఆ నిర్మూలించిన తర్వాత నాకు భూమి మొత్తం దేవుని చేతిలో కనపడుతుంది. అంటే దేవుని యొక్క చేతులు భూమిని ఆనుకుని లేవు, దేవుని హస్తాల్లో భూమి అలా తిరుగుతూ కనపడుతుంది. అప్పుడు పరలోకం తెరవబడి దేవుని యొక్క మహిమ భూమి మొత్తం ఆవరించేస్తుంది. దేవుని యొక్క మహిమ భూమి చుట్టూ వైపులు, అన్ని వైపులు ఆవరించేస్తుంది. అపవాది దుర్గాలు కూలిపోవటం,
చెత్త ఎట్లయితే కొట్టుకుపోతుంది, అపవాది దుర్గాలు కూలిపోయి కొట్టుకుపోతున్నాయి. గొప్ప ఉద్యమం, ఎటువంటి ఉద్యమం అంటే సునామీలా రాబోతుంది. అసలు మీరు పుట్టిన తర్వాత అటువంటి ఉద్యమము దాని గురించి అసలు మీరు విని ఉండరు. ఏ మహిమ దేవుడు కుమ్మరించబడిపోతున్నారంటే, ఏ మహిమను దేవుడు కుమ్మరిస్తున్నాడంటే, ఆది సంఘంలో ఉన్న మహిమ కూడా సరిపోదు. అన్ని అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి, ఇది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. 2000 సంవత్సరాల నుంచి అనేకమైన సమస్యల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, దారుణమైన స్థితుల్లో మీరు జీవించారు. టైం రానే వచ్చింది. దేవుని యొక్క మందసానికి 2000 అడుగుల దూరంలో ఇజ్రాయేలీలు పాలు తెము ప్రవహించే దేశంలోకి వెళ్ళారు. అలాగే యేసు ప్రభు సువార్త పరిచర్య, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత దానికి 2000 సంవత్సరం తర్వాత మనం పాలు తేను ప్రవహించే దేశానికి వెళ్తాం. అంటే దేవుని యొక్క విశ్రాంతిలోకి అద్భుతమైన కార్యాలు, గొప్ప విజయాలు సాధిస్తాం. దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాం. దేవుడు లెక్కలేనంత మందిని లేవనెత్తుతున్నాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చబడబోతుంది. యేసు ప్రభు రాకడ ముందు సంఘం ఎలా ఉంటుందో తెలుసా? వధువు సంఘం అలంకరించబడి ఉంటుంది. పెండ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి కుమార్తె ఎలా ఉంటుంది? మీరు ప్రకటన గ్రంథంలో చదవండి. పెండ్లి కుమారుడు వచ్చేసరికి వధువు సంఘం అలంకరించబడి సిద్ధపడి ఉంటుంది. దానికి ముందే అపవాది దుర్గాలు కూలిపోతాయి, మొత్తం అపవాది సామ్రాజ్యం కూలిపోతుంది. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా చదవండి. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. నేను దేవుని మాటలు పలుకుతున్నాను. చాలామంది అపవాది మాయలో పడిపోయి ఉన్నారు. రకరకాలుగా ఏదో జరుగుతుంది. అపవాది వచ్చేస్తాడు, చందరమందరం చేస్తాడు. ఏంటి అపవాది వచ్చేది? లోకము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిక్కిలి ఆశతో తేరి చూస్తూ ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల కోసం లోకం ఎదురు చూస్తుంది, సృష్టి ఎదురు చూస్తుంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, అలా చివరి అధ్యాయం వరకు మీరు చదవండి. దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో మీకు తెలుస్తుంది. అపవాది దుర్గాలు కూలిపోతాయి. దేవుడు వచ్చేసరికి సంఘము అలంకరించబడి సిద్ధంగా ఉంటుంది. పెళ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి కుమార్తె చక్కగా అలంకరించబడి సిద్ధంగా ఉంటుంది. దేవుడు తన సంఘాన్ని అలంకరించబోతున్నాడు. దేవుడు తన సంఘాన్ని మహిమతో నింపబోతున్నాడు. దేవుడు తన సంఘానికి గొప్ప అధికారం ఇవ్వబోతున్నాడు. దేవుడు తన సంఘం ద్వారా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు తన సంఘం ద్వారా అపవాది దుర్గాలు కూల్చివేయబోతున్నాడు. దేవుడు తన సంఘం ద్వారా సమస్త భూమిని మార్చివేయబోతున్నాడు. చాలామంది అనుకుంటారు ఈ భూమిలో ఉన్న భయంకరమైన పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, వేదనలు చూసావు పోవు అనుకుంటారు. అవి పోతాయి. ఎట్లా పోతాయి? మన ద్వారానే పోతాయి. దేవుడు ఈ లోకంలో సంఘాన్ని ఎందుకు ఉంచాడంటే, మనం యేసు ప్రభువు చేసిన పరిచర్ గమనించినట్లయితే, ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి మేలు చేయుచు, అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మనం కూడా దేవుని ఆత్మతో శక్తి చేత నింపబడి మనం మేలు చేస్తూ అనేక మంది సమస్యల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీటిని మనమే మార్చగలం. ఈ పరిస్థితుల్ని మనమే మార్చగలం. ఎందుకంటే దేవుడు ఆ అభిషేకము, అధికారం మనకి ఇవ్వబోతున్నాడు. గొప్ప ఉద్యమం రాబోతుంది, అది సునామీలా రాబోతుంది. మొత్తం పరిస్థితులు మారిపోతాయి. ఎండిపోయిన పరిస్థితులు ఉన్నవి ఏదైనా దేవుడు మార్చబోతున్నాడు. ఏదైనా మనం చూడండి, ఎంత గొప్పగా, ఎంత మంచిగా, ఎంత సమృద్ధి కలిగి ఉండేదో. అపవాది మాయలో పడిపోయి ఏదైనా వనంలా ఉండాల్సిన భూమి కాస్త ఎండిపోయి భయంకరమైన సమస్యల్లోకి, భయంకరమైన ఇబ్బందుల్లోకి, చెప్పుకోలేని సమస్యల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన దాన్ని తిరిగి దేవుడు ఏదైనా వనంలా మార్చాలనుకుంటున్నారు. మీరు బైబిల్లో గమనించినట్లయితే మీరు చూడండి, మొదట ఏదైనా వనం ఉంటుంది, అంతా సమృద్ధి, దేవుడు వాళ్ళతో సహవాసం కలిగి ఉంటారు. మీరు బైబిల్ చివర చూడండి. బైబిల్ చివర ఏముంటుందంటే, మనం ఎక్కడుంటామో తెలుసా? మనం భూమి మీదకు వస్తాం. పరిశుద్ధ పట్టణము, పరలోకం నుంచి యెరూషలేము పట్టణం భూమి మీదకి దిగి వస్తుంది. దేవుడు భూమి మీద మనతో పాటు ఉంటాడు. భూమి ఎలా ఉంటుందో చెప్పనా? మొదట్లో ఏదైనా మనం ఎలా అయితే ఉందో అలా ఉంటుంది భూమి. అక్కడ మరణం ఉండదు, చావు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఏమీ ఉండవు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఏదైనా వనంలో మనం ఏమైతే కోల్పోయామో అవి మొత్తం తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకంకి వచ్చాడు. అవన్నీ ఎవరి ద్వారా జరిగిస్తాడో తెలుసా?
సమస్తానికి కుదురుబాటు కాలము ఒకటి ఉందని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆ కుదురుబాటు కాలం ఏంటంటే దేవుడు సంఘాన్ని అభిషేకించి మహిమతో నింపి అధికారం ఇచ్చి సమస్తాన్ని సరిచేసేస్తాడు. ఈ భూమిలో ఉన్న భయంకరమైన పరిస్థితుల్ని మార్చడానికి మనమే ఉన్నాం. దేవుని అభిషేకం ద్వారా ప్రజలను అపవాది కాడి నుంచి విముక్తులను చేసి, బంధకాల నుంచి విముక్తులను చేసి, వారి జీవితంలోకి ఆశీర్వాదం వచ్చి, వాళ్ళు ఆశీర్వదించబడి, వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం చేయాలి. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగుని చూడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, సంతోషంగా దేవుణ్ణి గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనం ఇంకా బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 8:5-10 వరకు నేను చదువుతాను చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలో ఎవనికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పను, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనుందెను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒక శతాధిపతి వచ్చి యేసు ప్రభుతో ఏమంటారంటే, నా దాసుడు ఇలా అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పి చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నేను వచ్చి స్వస్థపరుస్తానంటే, అయ్యో దేవా, నువ్వు రావటానికి నేను అంత పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఆయన చెప్పింది చూడండి, నేను ఒక్కసారి మళ్ళా నేను చదివినిపిస్తాను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. శతాధిపతి ఎవరి కింద ఉంటాడు? ఆయన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అధికారం కింద ఉంటాడు. ఆయన కింద అనేక మంది సైనికులు ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, నా కింద సైనికులు ఉన్నారు, ఒకళ్ళని ఇది చేయమంటే చేస్తారు, నా పని వాళ్ళని అది చేయమంటే చేస్తారు, అలాగే నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. యేసు ప్రభు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉంది. ఆ మర్మం ఏంటంటే, మనం యేసు అధికారం కింద ఉంటే, అంటే మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని మార్గంలో నడుచుకుంటే, ఏదైనా మనలో దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసా, ఆదామును అవ్వను సృజించి వాళ్ళని మహిమతో నింపి అధికారం ఇచ్చాడు. ఎప్పటి వరకు అధికారం పనిచేస్తుందంటే, ఎప్పటి వరకు వాళ్ళు దేవుని మాట వింటారో, ఎప్పటి వరకు దేవుని మార్గంలో నడుచుకుంటారో, అప్పటి వరకు అధికారం వాళ్ళదే. ఏదైనా వనాన్ని దేవుడు సృజించి సమస్తాన్ని ఇచ్చాడు. అక్కడ అసలు వేదన లేదు, శాపము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. దేవుడు ప్రతిరోజు వాళ్ళని కలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అధికారం ఉంది. అధికారం ఎలా పనిచేస్తుంది? దేవుని మాట విన్నంత వరకే పనిచేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ ఏదైనా వనం అంతా మీరు ఏమైనా తినవచ్చు, కానీ మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని మీరు తినొద్దు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే మీ అధికారం పోద్ది, మీ జీవితంలోకి శాపం వస్తుంది, మరణం వచ్చేస్తుంది, దేవునికి దూరం అయిపోతారు. అది దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఆదాము అవ్వ దేవుని మాట వింటే, దేవుని అధికారం కింద ఉంటే, భూమి మీద అధికారం వాళ్ళదే. మీకు అర్థమైందా? మనకు అధికారం ఎప్పుడు వస్తుందంటే, సమస్త అధికారం దేవునిది. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత భూమి మీదను పరలోక మందును సమస్త అధికారము నాకు ఇవ్వబడింది, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. మనం దేవుని అధికారం కింద ఉంటే, మనం దేవుని మాట వింటే, మనం దేవుని మార్గంలో నడుచుకుంటే, దేవుని యొక్క అధికారం మన ద్వారా పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని మాట వింటావో, నువ్వు యేసు నామంలో పలికితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అదే మాట శతాధిపతి అంటారు, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుతాడు. యేసు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ క్షణమునే ఆ దాసుడు స్వస్థత పొందాడు.
దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను యేసు నామంలో పలుకుతున్నాను. విశ్వాసంతో ఏకీభవించండి, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తారు. యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. అంతే, అది జరిగిపోతుంది. మనం ఏంటంటే మాటలకు విలువేమో, దేవుని మాటకు విలువేమో, అందుకనే దేవుని కార్యాలు జరగట్ల. అది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వారికి ప్రకటించబడినట్లు మనకి సువార్త ప్రకటించబడింది, కానీ వినిన వారితో కలిసి విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆ సువార్త వారికి నిష్ప్రయోజనమాయను. సువార్త మనకి ప్రకటించబడింది, బైబిల్ మన దగ్గర ఉంది, వాళ్ళు వినిన వారితో కలిసి విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు, దేవుని మాటకు విలువ ఇవ్వలేదు. దేవుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోడు. ఆయన అబద్ధం ఆడటానికి నరపుత్రుడు కాదు. ఇచ్చిన మాట వెనక్కి ఆయన తీసుకోడు. ఆయన దేవుడి మాట మీద నిలబడతాడు. నువ్వు కూడా ఆయన మాట మీద నిలబడితే, నువ్వు ఆయన మాట వింటే, దేవుని మాటతో నువ్వు ఏకీభవిస్తే, నువ్వు దేవుని అధికారం కింద ఉంటే, నీ ద్వారా అధికారం పనిచేస్తుంది. సమస్త అధికారము దేవునిది. నువ్వు దేవుని మాట విన్నప్పుడు దేవుని అధికారం నీ ద్వారా పనిచేస్తుంది. యేసు నామంలో పలికితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, అభిషేకంతో నేను పలికాను, మీరు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇంకా మార్కు సువార్త 11:22-26 ఇలా ఉంటుంది. అందుకు యేసు వారితో ఎట్లనేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా, కొండలాంటి సమస్య ఉన్నా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, మీరు దేవుని మాట వినండి, దేవుని మార్గంలో నడుచుకోండి, మీ జీవితాన్ని సెటరేట్ చేసుకోండి, దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి. అలా సహకరించడం చాలా అవసరం. మీరు ఈ లోకపు ధనం విషయంలో దేవునికి నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? మీరు దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి, దేవుడు మీకు అభిషేకం ఇస్తాడు, ద్వారాలు తెరవ చేస్తాడు. మీరు దేవుడిచ్చిన అధికారంతో కొండలాంటి సమస్యతో మాట్లాడండి, మీరు నమ్మండి, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. చివరిగా ఒక వచనం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8:32, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపాడు. ఈ ఒక్క వాక్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. మన కోసం తన సొంత కుమారుణ్ణే దేవుడు ఇచ్చేశాడు కదా, మిగతావి మనకి ఇవ్వడా? ఈ వాక్యాన్ని 10 సార్లు చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8:32, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు ఇవ్వడు? ఒక్కసారి ఆలోచించండి. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుని కార్యాలు మీ జీవితంలో పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించడానికి అనేక మంది సిద్ధపడుచుండగా వారి జీవితాల్లో మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి, బంధకాల నుంచి విడిపించండి, మీ అభిషేకంతో నింపండి, ద్వారాలు తెరవ చేయండి, మీ చిత్తాన్ని నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.